ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శుచిరేఖ. ఈ రోజు వచ్చేసి మనం కిడ్స్ లెహెంగా కుట్టబోతున్నాం అండి. ఇది మామూలుగా సెట్స్ వస్తాయి కదా, విడిగా క్లాత్ శారీస్ కాకుండా లెహెంగా సెట్లు. అది 2 మీటర్స్ ఇచ్చారు క్లాత్. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని లెంగ్త్ వచ్చేసి మనకి పాపది 24 ఉంది యాక్చువల్ లెంగ్త్ అనమాట. సో దీనికి ఇంకొక 4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం మనం, ఏదైతే ఫిల్ట్ వేయడానికి అనమాట ఫ్యూచర్ పర్పస్ కోసం. సో మొత్తం 28 ఇంచెస్ అనమాట ఈ లెహెంగా విడ్త్. ఇంకొక 1 ఇంచ్ మనకి ఎలాస్టిక్ వస్తుంది. సో మొత్తం 29 కావాల్సింది. అయితే ఇందులో 4 ఇంచ్ ఫోల్డ్లోకి వెళ్తుంది కాబట్టి 25 యాక్చువల్ లెంగ్త్ అనమాట. ఇది వచ్చేసి 7 ఇయర్స్ గర్ల్కి అనమాట, 6 కంప్లీటెడ్ ఇయర్స్ అనమాట, 6 ఇయర్స్ కంప్లీటెడ్ గర్ల్కి ఇది. సో ఇలా ఉన్న ఎక్స్ట్రా తీసుకున్నా. ఎప్పుడైనా ఈ సెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి. ఇవి గేర తక్కువ ఉంటాయి, మనకి లుక్ అనిపించదు. అదే చిన్న పిల్లలు 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి అయితే ఈ సైజు ఇవి బాగా గేర వస్తాయి, బాగుంటాయి. కానీ పెద్ద పిల్లలకి గేర రాదనమాట. సో లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, ఇలా ఫోల్డింగ్ వేసాను అనమాట. అయితే లైనింగ్ వచ్చి కూడా 24 ఇంచెస్ లెంగ్త్, బట్ కింద మనకి పట్టి ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఫ్రిల్స్ నిలబడుతుంది, గేరలాగా అనిపిస్తుంది. సో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని 26 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ 2 ఇంచెస్ మనం ఏదైతే ఉందో కింద పట్టీకి ఫోల్డ్ చేస్తాము లైనింగ్. సో ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది నడుము పట్టీ అనమాట. నడుము పట్టీ వచ్చి 17 ఇంచెస్, డబుల్ ఫోల్డ్ మీద 17 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది నడుము విడ్త్ కంటే యాక్చువల్గా ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోవాలి నడుము పట్టీ. అలాగే ఈ లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. దీంట్లో మనం 1 ఇంచ్ విడ్త్ ఎలాస్టిక్ వేస్తున్నాము. ఇది ఫోల్డ్ చేసినప్పుడు మనకి 1.5 2 ఇంచెస్ అవుతుంది. ఒక 1 ఇంచ్ ఏమవుతుందంటే అటు ఇటు మనం ఫోల్డింగ్లోకి వెళ్ళినప్పుడు పోతుంది, అప్పుడు మనకు 1 ఇంచ్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడైతే 4 ఇంచెస్తో ఈ పట్టీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇందాక పట్టి కట్ చేసామో దాన్ని వేసేసి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నడుము పట్టీకి. సో ఇప్పుడు మనం మార్కింగ్ అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా ఫిల్ట్ వేసుకునేటప్పుడు మొత్తం క్లాత్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ నుంచి కిందకు తీసుకోవాలి మనం ఫిల్ట్ అనేది. సో ఇక్కడ మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ 4 ఇంచెస్ని ఇక్కడైతే లైన్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక లైన్ని మిడిల్ చేసుకొని అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ చేసుకొని ఈజీగా అయిపోయింది అనమాట. ఇలా లైన్స్ లేకపోతే మాత్రం మార్కింగ్ పెట్టుకోవాలి, 4 ఇంచెస్ విడ్త్ మార్కింగ్ పెట్టుకొని లైన్స్ కొట్టుకొని ఫిల్ట్ వేసుకోవాలి. ఇలా ఈజీగా రాదనమాట. సో ఇక్కడ ఏంటంటే లైన్స్ కానీ ఏదైనా డిజైన్స్ పర్టికులర్గా ఉన్నప్పుడు ఆ డిజైన్స్ బట్టి మనం ఈజీగా వేసేయచ్చు, మార్కింగ్ అవసరం లేదు. అవి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా లెహెంగాకి హాఫ్, అంటే ఇప్పుడు లెహెంగా మొత్తం 24 ఉందనుకోండి, 24లో 12 కదా, సో 12 ఇంచెస్ పైన వదిలేసి ఆ 12 ఇంచెస్ నుంచి కిందకి మనం ఈ పట్టి తీసుకోవాలి, 4 ఇంచెస్ తీసుకొని ఫిల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆ ఫిల్ట్ అప్పుడు కిందకు ఉంటుంది, అంటే మోకాళ్ళ కంటే కొంచెం కిందకు వస్తుంది. అప్పుడు హాఫ్ పార్ట్ కూడా వేయకూడదు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ వదిలేసి మీరు మిగతా 4 ఇంచెస్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఫిల్ట్ వేసుకోండి. ఇలా ఫిల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నడుముకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి ఫ్రిల్స్ ఎక్కువ లోపలికి పెట్టకూడదు. క్లాత్ గేర చాలా తక్కువ ఉంది, 2 మీటర్స్ అంతే ఉంది గేర. సో మనం ఎక్కువ ఫ్రిల్స్ లోపలికి పెట్టేస్తే ఏమవుతుందంటే మనకు నడుము విడ్త్ రాదు. సో అందుకనేసి ఈ ఫ్రిల్స్ లోపలికి ఎక్కువ నెట్టకుండా ఓన్లీ ఊరిక బయటికి పైకి అట్లా కొంచెం కొంచెం పెట్టుకోవాల్సిందే, మనం ఏం చేయలేము దీని. అదే మనకి 3 మీటర్స్ గేరా ఉంటే కంపల్సరీ లోపలికి నెట్టి నీట్గా పెట్టుకోవచ్చు. ఇవి కూడా మనం ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ విడ్త్తో వేస్తున్నాను, మన ఇష్టం అండి. ఇక్కడ నేను నడుముకి ఎలాస్టిక్ వేస్తున్నాను. సో ఫ్రిల్స్ చిన్నవి తీసుకోవచ్చు, పెద్దవి తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. బట్ మనం ఏదైతే ఒక ఫ్రిల్ ఎంత విడ్త్తో వేస్తామో అదే విడ్త్తో మిగతాయి కంటిన్యూ చేయాలి. సో ఇక్కడైతే క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేయకుండా జస్ట్ బయటికే కొంచెం కొంచెం పెట్టుకుంటూ నడుము విడ్త్ వచ్చేలాగా వేసుకోవాలి. సో అలా అయితేనే మనకు వస్తుంది ఇది, లేకపోతే మాత్రం నడుము విడ్త్ కంపల్సరీ రాదు ఈ ఏజ్ వాళ్ళకి. సో నేను నా ప్రిఫరెన్స్ అయితే మటుకు ఇలాంటి సెట్స్ తీసుకోకపోవడమే మంచిదని చెప్తాను. అదే ఒక శారీ కానీ ఇంకేదన్నా తీసుకొని ఫుల్ గేరాతో కుట్టుకుంటే అదే నార్మల్ క్లాత్తో కూడా సూపర్ లుక్ వస్తుంది. మనం ఎంత కాస్ట్ పెట్టుకుని లెహెంగా సెట్స్ తీసుకున్నప్పుడు అవి గేరా లేకపోతే లుక్ అనిపించవు అనమాట పిల్లలకి. ఇదే కాదు, మనం ఏ డ్రెస్ కుట్టించినా గేరా మెయిన్ ఇంపార్టెంట్. గేరా ఎంత బాగుంటే డ్రెస్ అంత మంచి లుక్ వస్తుంది. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ పిల్లలకి మీరు బయట కుట్టించుకున్నా మీరే కుట్టుకున్నా గేరా ఎక్కువ ఉండేటట్టు క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఇలా చూడండి ఫ్రిల్స్ మొత్తం. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ పెట్టుకొని మీకున్న నడుము విడ్త్లు హాఫ్ పార్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ తగ్గితే ఫ్రిల్స్ ఇంకా వెడంగా పెట్టాలి, ఒకవేళ ఎక్కువైతే ఫ్రిల్స్ కొంచెం లోపలికి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకొని మిగతా పార్ట్ను కూడా పెట్టుకోవాలి మనం. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం. ఇలానే ఏదైతే మనకి లైనింగ్ పీస్ ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీనికి కూడా మనం
పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ నడుము విడ్త్ వచ్చే విధంగా. ఇప్పుడు ఈ రెంటిని కలిపేసి ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ నడుము దగ్గర. సో ఇలా 2 కలిపి, సో ఇక్కడ ఏంటంటే కనీసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ విడితే ఉంది కాబట్టి కనీసం మనం లైనింగ్ అన్న కొంచెం గేరా వేసుకుంటే బాగుంటుంది అనేసి నేను 2.5 మీటర్ విడ్త్తో ఈ లైనింగ్ వేసాను. కనీసం లైనింగ్ వల్ల కూడా ఇది కొంచెం ఎత్తుకుంటుంది. బట్ ఇదేంటంటే విడిగా వేసుకునే కంటే కూడా క్యాన్ క్యాన్ వేసి వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. కొంచెం గేరా తక్కువైనా క్యాన్ క్యాన్ మీద నిలబడుతుంది కాబట్టి కొంచెం బుషీగా అనిపిస్తుంది. ఇలాంటి సెట్స్ ఉన్నప్పుడు కొంచెం క్యాన్ క్యాన్ వేసుకొని ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట మనకైతే. సో ఇలా 2 అటాచ్ చేసిన తర్వాత మనం ఏదైతే మన నడుము పట్టి తీసామో దాన్ని ఇప్పుడు కింద వైపు పెట్టాలి. లెహెంగాకి కింద వైపు పెట్టి ఫాస్ట్ అయితే జాయిన్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలాంటివి ఎప్పుడైనా మనం ఎలాస్టిక్ కానీ డోరీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో మనం ఎలాస్టిక్ వేయాలని ఏం లేదు, డోరీతో కూడా కట్టుకోవచ్చు. డోరీకి కూడా ఇదే ప్రాసెస్ అనమాట కుట్టడం. అయితే దానికి కింద వైపు పీస్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని దాన్ని పై వైపుకు తిప్పుకొని మనం కుట్టేసుకుంటాము. ఇలా కుట్టేసుకోవాలి. మనం ఎడ్జెస్ కూడా ఏం ఫోల్డ్ చేయట్లేదు. ఇక్కడ ఈ ఎడ్జ్ ఫోల్డ్ చేసి ఇలా ఏదైతే మనం స్టిచ్ వేసామో దాని మీదకి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో మనం ఎలాస్టిక్ వేసుకుంటాము, లేదంటే డోరీ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే డోరీ వేసుకోవాలంటే మాత్రం ఎడ్జెస్ కుట్టుకోవాలి, 2 సైడ్లు ఎడ్జెస్ కుట్టుకొని ఆ పీస్ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎలాస్టిక్ అయితే మాత్రం మనం ఎలాగో ఎడ్జ్ క్లోజ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. కానీ డోరీ అనుకున్నప్పుడు మాత్రం అలా క్లోజ్ చేసుకోవాలి, ఒక్కొచ్చో కోల్డ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎడ్జ్. సో ఈ ఎలాస్టిక్ కూడా ఎలా అంటే, ఫస్ట్ ఎప్పుడైతే మీ నడుము విడ్త్ ఒకవేళ సపోజ్ 12 ఇంచెస్ ఉందనుకోండి మీ పాపది, 14-15 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం విడ్త్ తీసుకోవాలి. అదే ఎలాస్టిక్ వచ్చేసరికి 10-9 ఇంచెస్ వరకే మనం ఎలాస్టిక్ విడ్త్ తీసుకోవాలి. ఎలాస్టిక్ నేమో 2-3 ఇంచెస్ తగ్గించుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని 2-3 ఇంచెస్ పెంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు ఉన్న నడుముకి మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. ఎందుకంటే మనం ఎలాస్టిక్ లూజ్ తీసుకో సేమ్ నడుము విడ్త్ తీసుకుంటే లూజ్ అయిపోతుంది, తక్కువ తీసుకుంటే టైట్ అయిపోతుంది. ఇట్లా తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లెహెంగా చివరి నుంచి ఇట్లా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ లైనింగ్ 2 కలిపి వేయట్లేదు, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అడ్జస్ట్ అటాచ్ చేసి వేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే 2 కలిపి వేస్తే ఒక వైపుకి లాగుతుందండి 2 ఒకటే దాంట్లో ఉంటే. అలా కాకుండా ఇలా సైడ్కి విడివిడిగా వేసుకుంటే మాత్రం ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా ఉండడం వల్ల మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి లైనింగ్ని కూడా ఇట్లా 2 ఎడ్జెస్ కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో దీన్ని కూడా ఇట్లా ఎడ్జెస్ట్ కుట్టుకోవాలి. అయితే ఈ కుట్టుకునేది మనం ఏంటంటే ఏదైతే మనం ఇందాక పట్టి ఫోల్డ్ చేసాం కదా నడుము దగ్గర, దాని దగ్గర దాకా మాత్రం వేసుకోవాలి. దాన్ని కూడా క్లోజ్ చేయకూడదు. దాన్ని ఏంటంటే ఎలాస్టిక్ వేసుకున్నాక అటువైపు నుంచి క్లోజ్ చేసుకుందాం. ఓన్లీ నడుము దాకా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎలాస్టిక్ నెక్కించుకోవాలి ఒక పిన్ సాయంతో. చెప్పాను కదా ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు మీరు ఎవరికైతే కుడుతున్నారో వాళ్ళు నడుము విడ్త్ కరెక్ట్గా తీసుకోండి. దాని మీద ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ వరకు మీరు విడ్త్ని తగ్గించుకొని ఎలాస్టిక్ని తీసుకోండి. 12 ఇంచెస్ ఉంటే 10 ఆర్ 9 వరకు తీసుకోవచ్చు తగ్గించి, అప్పుడు ఆ ఎలాస్టిక్ని దీంట్లో ఎక్కించుకోవాలి. సో ఎలాస్టిక్ కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఏ సైజు ఎలాస్టిక్ వేస్తున్నారు, 1 ఇంచ్ వేస్తున్నారా, 1/2 ఇంచ్ వేస్తున్నారా, 1.5 ఇంచ్ వేస్తున్నారా, ఆ ఎలాస్టిక్ సైజుని బట్టి మీరు పట్టీ తీసుకోవాలి. సో ఎక్కువ అంటే ఆ పట్టీ ఎక్కువ లూజ్ ఉంటే ఎలాస్టిక్ లోపలే మెల్లదిరిగిపోతుంది. అలా దానికి ప్లేస్ ఇవ్వకుండా ఎలాస్టిక్ ఎంత విడుతుందో సేమ్ అంత విడుత్ పట్టి కుట్టుకొని అందులో ఎక్కించుకోవాలన్నమాట ఎలాస్టిక్. సో ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ క్లోజ్ చేయాలి. ఒకవైపు ఎక్కించిన తర్వాత రెండో వైపు కూడా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా రెండు వైపులా స్టిచెస్ లాక్ చేస్తే మనం ఏమవుతుందంటే మనం అడ్జస్ట్ చేసినప్పుడు ఫ్రిల్స్ బయటికి పోకుండా నీట్గా ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది కదా లాగినప్పుడు, అలా పోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ కలిపేసి మనం ఇందాక ఏదైతే స్టిచ్ చేసామో అక్కడ వరకు జస్ట్ ఒక 2-3 ఇంచెస్ ఇట్లా బయటికి తీసేస్తే 2 అటాచ్ అవుతాయి అనమాట, మనం కింద నుంచి వేసిన స్టిచ్ సైడ్ నుంచి వేసిన. సో ఇలా మనకి లెహెంగా అనేది రెడీ అయిపోతుంది. ఇంకేముండదండి, చాలా అంటే చాలా సింపుల్ ఇలాగా. సో ఫైనల్గా మనం లెహెంగా ఇలా ఉంది, ఇది ఎలాస్టిక్ వేసుకుంటాం అనమాట. ఒకవేళ కాదు అనుకుంటే మనం టాప్కి బాడీ పాల్ లాగా కూడా కుట్టుకోవచ్చు పిల్లల్ని. సో ఫైనల్గా మనకైతే ఈ లెహెంగాతో ఇలా వచ్చేసిందండి అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.